తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇదే నేను కోరుకుంది ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి పి రేణుక గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. టుడే దీపూస్ బర్త్డే ఫోన్లో రిమైండర్ గుర్తు చేయడంతో వెంటనే దీపుకు ఫోన్ చేసింది అమూల్య. హాయ్ దీపు. అమూల్య, ఎన్నింటికి వస్తున్నావు? ఎక్కడికి? మా ఇంటికి. మీ ఇంటికి ఎందుకు? నీకు బర్త్డే విశేష చెప్పాలని ఫోన్ చేశాను. దొంగ, అబద్ధాలు చెప్పకు. నన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నావు కదూ. ఇప్పుడే ఆదిత్యను నిన్ను బేకరీ దగ్గర చూశాను. ఎన్నింటికి వస్తున్నారు అది చెప్పు ముందు. లంచ్ ఏర్పాట్లలో ఉన్నాము. నేత్రను కూడా తీసుకువచ్చారా? నిజంగా నన్ను చూసావా? నవ్వింది అమూల్య. నిన్ను సరిగా చూడలేదు కానీ ఆదిత్యను మాత్రం స్పష్టంగా చూశాను. కేకు పట్టుకొని నా ముందు నుంచే వెళ్ళారు. నువ్వేమో కారులో ఉన్నావు. అనవసరంగా టైం వేస్ట్ చేయక చెప్పవే, ఎన్నింటికి వస్తారు? దీపు హడావిడి పడిపోయింది. నా మాట నమ్ము దీపు, మేము అసలు బెంగళూరు రాలేదు. ఆదిత్య కంపెనీ పని మీద చెన్నై వెళ్ళాడు. సరే, ఆదిత్య అక్కడి నుండి ఇక్కడికి రావచ్చు కదా? ఏంటో, సరే ఉంటాను, విషెస్ చెప్పే మరి. ఫోన్ పెట్టేసిన దీపు ఆలోచనలో పడింది. ఆదిత్య పక్కన కారులో ఉన్న అమ్మాయి ఎవరు? ఎవరో ఆఫీస్ వారే ఉంటారు అనుకోవడానికి అమూల్యకు చెన్నై వెళ్తున్నానని ఎందుకు చెప్పాడు? శనివారం లిఖితకు ముహూర్తాలు పెట్టుకున్నారట. మన ఇద్దరినీ రమ్మని బాబాయ్ ఫోన్ చేశారు, చెప్పింది అమూల్య. అంకుల్ నాకు కూడా చేశారు కానీ నాకు వీలు కాదు అమూల్య, నువ్వు వెళ్ళిరా ప్లీజ్. పెళ్ళికి ఇద్దరం వెళ్దాం. సరేనా? బుజ్జగింపుగా అన్నాడు. అయితే ఒక్కరోజు లీవ్ అప్లై చేసి శుక్రవారం వెళ్ళి ఆదివారం వచ్చేస్తాను. పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అలాగే నేత్రను అమ్మ దగ్గర వదిలి వెళ్తావా? వదిలిపెట్టి వెళ్ళనా? ఈ మధ్య నేను కనిపించకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆంటీ ఉంటే చాలు. నీ ఇష్టం. అయినా అదేంటి అమ్ము, పెళ్ళైన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడమే మానేశావు, ఫోన్ చేయడం లేదు. డబ్బు పంపిస్తూనే ఉన్నాను కదా పిన్ని, లిఖితకు జడ అల్లుతూ మనసులోనే అనుకుంది. ఫోన్ మాత్రమే చేస్తే నిజంగా పిన్ని సంతోషిస్తుందా? అమూల్య మనసులోనే నిట్టూర్చింది. పెళ్లివారు వచ్చేశారు. నిశ్చితార్థానికి ఊర్లో దగ్గర బంధువులు కొంతమందిని మాత్రమే పిలిచారు. బాగున్నావా అమూల్య? బాగున్నావా అక్క? బావ ఎలా ఉన్నారు? నాది బీటెక్ అయిపోయిందక్క. ఏ కోర్సులో జాయిన్ అయితే మంచిదంటావు? వచ్చిన వారు పలకరిస్తుంటే అమూల్య మాట్లాడుతోంది. ఏంటమ్మాయ్, బెంగళూరులోనా కాపురం? ఈ మధ్య మా చిన్నబ్బాయికి మీ ఆయన ఏదో మాల్లో కనిపించాడట. అమూల్య బాగుందా అని అడిగితే బాగుందని అన్నారే కానీ ఇంటికి రమ్మని పిలవలేదు అని బాధపడ్డాడు మీ తమ్ముడు. పక్కింట్లో ఉండే రామారావు గారు పలకరించారు. బెంగళూరు కాదు బాబాయ్, కాపురం హైదరాబాద్లో. రమేష్ వేరెవరినైనా చూసి ఉంటాడు. రమేష్ మా వారిని చూడనేలేదు కదా, తేలికగా అనేసింది. ఇక్కడ లిఖిత ఫోన్లో మీ ఫోటోలు చూపిస్తూ ఉంటుంది కదా, అలా తెలుసు వాడికి. అంతేకాదు, అదేదో బుక్ ఉంటుందట కదా ఫోన్లో, దానిలో కూడా చూస్తూ ఉంటాడట. మొదటిసారిగా అమూల్యలో చిన్న అనుమానం. దీపు కూడా ఆదిత్యను బెంగళూరులో చూశాను అన్నది. ఆదిత్య తనకు చెన్నై వెళ్తున్నానని ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? ఎందుకో మనసు ఉండబట్టలేకపోయింది. ఆదిత్యకు ఫోన్ చేసింది. కన్నడంలో నాట్ రీచబుల్ అని చెప్తోంది. ఒక్క క్షణం ఏదో స్విచ్ వెలిగినట్లు అయింది. ఆదిత్య ఈ మధ్య బయటకు వెళ్ళినప్పుడు వాట్సాప్ కాల్ చేస్తున్నాడు. తనకెప్పుడూ అనుమానమే రాలేదు. ఎందుకిలా? అసలు బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు? చెన్నై అని ఎందుకు చెప్తున్నాడు? ఫంక్షన్ జరుగుతున్నంతసేపు అమూల్య అన్యమనస్కంగానే ఉంది. భోజనాలు పూర్తి అయ్యి పెళ్ళికొడుకు వాళ్ళు వెళ్ళి అందరి భోజనాలు అయ్యేటప్పటికీ మధ్యాహ్నం 3 అయింది. అన్నం కలిపి 2 ముద్దలు నోట్లో పెట్టుకోగానే కడుపులో తిప్పినట్లుగా అనిపించి వదిలేసింది. అదేమిటే, కాస్తైనా తినకుండా చెయ్యి కడిగేసుకున్నావు? దుర్గ అడుగుతున్నా వినిపించుకోకుండా లేచింది. కళ్ళు గిర్రున్న తిరిగినట్లయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. మెలకు వచ్చేసరికి పిన్ని, బాబాయ్, లిఖిత, హరి అందరూ కంగారుగా చూస్తున్నారు. ఏమైందమ్మో? కంగారుగా అడిగింది పిన్ని. ఆ క్షణం అమూల్యకు తన చుట్టూ ఉన్న ఈ నలుగురే తన ఆత్మీయులు అనిపించింది. కాస్త దిష్టి తీయవే, వచ్చిన అందరి కళ్ళు దానిమీదే. జనార్దన్ దుర్గకు పురమాయించాడు.
అవన్నీ తర్వాతక్క, నువ్వులే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు హరి. నిజమే, వెళ్ళి ఆటో పిలుచుకురా హరి. దుర్గ నిజంగానే గాబరా పడింది. ఏం కాదు పిని, బాగానే ఉంది ఇప్పుడు, ప్రయాణం వల్ల అనుకుంటాను. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, కళ్ళు మూసుకుంటూ అంది అమూల్య. ఆదివారం సాయంత్రం ఇల్లు చేరేసరికి ఆదిత్య ఇల్లు చేరి ఉన్నాడు. నువ్వు లేని ఇల్లు ఎలా ఉందో తెలుసా? అమ్మ నువ్వింకా రాలేదని చెప్పగానే తిరిగి వెళ్ళి ఫ్లైట్లో కూర్చుందామని అనుకున్నాను. తల్లి వదిలిపెట్టి వెళితే బెంగ పెట్టుకున్న చంటి పిల్లాడిలా బెడ్ మీద కూర్చుని ఉన్న అమూల్య ఒడిలో ముఖం దాచుకొని పడుకున్నాడు. ఆదిత్య జుట్టులో వేళ్ళు పోనిచ్చి ఆప్యాయంగా దువ్వుతూ ఆలోచనలో పడిపోయింది. ఆదిత్యను అడిగేస్తే, ఏమో ఆఫీస్ పనిమీదే చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళొచ్చుగా. ఆఫీస్ పనిమీద ప్రతివారం వెళ్ళడం ఇదివరకెన్నడూ లేదు. అంతేకాదు, ఆఫీస్ పనిమీదైతే ఆదిత్య కేకు పట్టుకుని వెళ్తున్నాడని, తను కారులో వెయిట్ చేస్తున్నానని చెప్పింది కదా దీపు. మరి కారులో అమ్మాయి ఎవరు? రమేష్ బెంగళూరులో చూసింది ఆదిత్యనేనా? ఆదిత్య కాకపోతే అమూల్య ఎలా ఉంది అని అడిగితే బాగుంది అని ఎలా చెప్తారు? అమూల్య తలంతా దిమ్ముగా అనిపించింది. ఆదిత్య తలనొప్పిగా ఉంది, మెల్లగా గొనిగింది. అయ్యో, జర్నీ చేసి అలసిపోయావేమో, కాసేపు పడుకో. గబుక్కున ఒడిలో నుంచి లేచి గదిలో నుంచి వెళ్ళిపోయాడు. పడుకొని కళ్ళు మూసుకుంది. ఈ కాఫీ తాగు అమూల్య, కాస్త తగ్గుతుంది. కాసేపు పడుకో, దిష్టి తీస్తాను. రాజేశ్వరి కాఫీ తీసుకువచ్చింది. వెనకే ఆదిత్య లేచి కాఫీ తాగి మరలా పడుకుంది. నుదుటి మీద చల్లగా తగలడంతో కళ్ళు తెరిచి చూసింది. ఆదిత్య పక్కనే కూర్చుని ఐస్ క్యూబ్ కాబోలు క్లాత్లో ఉంచి అమూల్య నుదుటికి రాస్తున్నాడు. అమూల్య కళ్ళు తెరిచి చూడగానే మధురంగా నవ్వాడు, బలవంతంగా నవ్వింది. ఏమైంది, మీ బాబాయ్ వాళ్ళింటి దగ్గర అంతా క్షేమమే కదా, ఏమైనా ప్రాబ్లమా? ఏదైనా ఉంటే నాకు చెప్పు, మృదు గంభీర స్వరంతో అడుగుతుంటే ఎందుకో దుఃఖం వచ్చింది. బయటకు రాకుండా మనసు పొరలలో దాచింది. చిన్నప్పటి నుండి అలవాటైన పనే. బయట వాళ్ళ దగ్గర నచ్చకపోతే చెడామడా వాయించేయడం, దగ్గరవారు అయిన వారి దగ్గర అడగవలసినవి కూడా మనసులో దాచుకోవడం. నేత్ర హోంవర్క్ చూసింది, ఏమీ చేయలేదు. ఆంటీ, నేత్రకు హోంవర్క్ చేయమని చెప్పడం మీరు మర్చిపోయారా? లేదు అమూల్య, నేత్ర ఆదిత్యతో చెన్నై వెళ్ళింది. నువ్వు లేకపోవడంతో వాడి వెంట పడింది. ఆఫీస్ వర్క్కు ఇబ్బంది అవుతుందేమో అని నేను చెప్తుంటే ఇద్దరూ వినలేదు. నేత్రను నిద్రపుచ్చే ముందు స్కూల్ విషయాలు అడిగింది. చెప్తూ ఉన్నట్లుండి, మమ్మీ నాకు అమ్మ ఉంది, చిన్నగా చెవిలో చెప్పింది. అమూల్య ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది. కాసేపైన తర్వాత తమాయించుకుని, మమ్మీ అన్నా అమ్మ అన్నా ఒకటే, నచ్చ చెప్పబోయింది. కానీ ఆ ఆంటీ నేను పాప అమ్మను అంటుంటే, డాడీ అలాగే నువ్వు పాప అమ్మవు అన్నాలు. నేను మమ్మీనే అమ్మ అని చెప్పాలనుకున్నాను, కానీ నేను నిద్రపోతున్నాను కదా, అమాయకంగా నవ్వింది. అమూల్య హృదయంలో సముద్ర ఘోష గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతున్నట్లుగా ఉంది. ఏం జరుగుతోంది? పాపను ఇంతకంటే తరిచి అడగడం తప్పు. పాపను ఆదిత్య ఎక్కడికి తీసుకువెళ్ళాడు? తనకెందుకు చెప్పలేదు? ఆదిత్య తనకు దూరమైపోతున్నాడా? పాపను కూడా దూరం చేస్తున్నాడా? ఆదిత్య తనకు తెలియకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? గుండెల్లో సన్నగా రంపంతో కోస్తున్న భావన. ఇంకా నిద్రపోలేదా నేత్ర? మెల్లగా సన్నని స్వరంతో అంటూ ఆదిత్య వచ్చి పక్కనే పడుకుని తన మీదుగా వంగి నేత్రను చూస్తుంటే ఆదిత్య స్పర్శ భరించలేనట్లుగా అనిపించింది. నిద్రపోయింది, పద డిన్నర్ చేద్దాం. అక్కడ మీ అత్తగారు తెగ ఆరాట పడిపోతున్నారు, కోడలు భోంచేయలేదని. నేత్రకు మెలకు వస్తుందేమో అని మెల్లగా చెవి దగ్గర చెప్తున్న సాకుతో చెక్కిల మీద పెదవులతో స్పృశించాడు. అబ్బా, ఆదిత్య ముఖాన్ని తోసేస్తూ చికాకుగా చూసింది. ఏమైంది? ఆశ్చర్యపోయాడు. మీసాలు గుచ్చుకున్నాయి, సమర్థించుకోవడానికన్నట్లు చెప్పేసింది గబుక్కున. ఆదిత్య కళ్ళల్లో ఆశ్చర్యం మనసుని మెలిపెడుతుంటే కళ్ళల్లో ఉవికిన నీటిని అణిచిపెట్టింది. అవునా? అమూల్య వైపు సాలోచనగా చూశాడు. రాజేశ్వరి అమూల్యకు దిష్టి తీస్తూ ఆదిత్యను కూడా పక్కన నుంచోమంది. నాకెందుకమ్మా, నీ కోడలంటే అందంగా ఉంటుంది కాబట్టి దిష్టి తగులుతుంది, ఎగతాళిగా అంటూ వచ్చి అమూల్య పక్కన నిల్చున్నాడు. నీ ముఖం నీకేంరా, నా వజ్రానివి నువ్వు అంటూ తల్లి దిష్టి తీసి పక్కకు వెళ్ళగానే, అమ్మకు వజ్రాన్నట, మరి నీకో? అమూల్యను కొంటెగా చూస్తూ కనుబొమ్మలు ఎగరేశాడు. అమూల్య తలదించుకుంది. అమ్మా,
నువ్వెళ్ళి పడుకో, మేం తినేసి అన్నీ సర్దేస్తాం తల్లికి చెప్పాడో. భోజనం చేస్తున్నంతసేపు పక్కనే ఉండి వడ్డిస్తూ బలవంతంగా ఆప్యాయంగా తినిపిస్తున్న ఆదిత్యం చూస్తుంటే తనకు దీపు నేత్ర చెప్పింది కలలోనేమో అనిపించసాగింది. ఉన్నట్లుండి కడుపులో కెలికినట్లనిపించి వాష్ బేసిన్ దగ్గరకు పరుగుతీసింది. ఆదిత్య హడలిపోయాడు. అమూల్య దగ్గరగా వచ్చి చెవులు మూశాడు. గ్లాస్తో మంచినీళ్లు తీసుకువచ్చి ఇస్తే నోరు పుక్కిలించింది. అమ్మను పిలుస్తాను. ఆదిత్య వెళ్ళబోతుంటే గబుక్కున చేయి పట్టుకుంది. వద్దు, తలనొప్పి వచ్చినప్పుడు వామిటింగ్ మామూలే చిన్నగా చెప్పింది. టాబ్లెట్ తీసుకొస్తాను. కారు కీస్ తీసుకోబోతుంటే వారించింది. తగ్గిపోతుంది, ఏమీ కాదు. ఏమో మధ్యరాత్రి ఏమైనా అయితే ఆందోళనగా అన్నాడు. పోనీ డాక్టర్ దగ్గరకు వెళ్దామా? ఆదిత్య ముఖంలో కంగారు అమూల్యను సందిగ్ధంలో పడేస్తోంది. ఇది నిజమైన ప్రేమ కాదా, నటనా? వద్దు, బాగా నిద్రపోతే తగ్గిపోతుంది చెప్పి టేబుల్ మీద అన్నీ సర్దబోతుంటే నేను తీస్తాను, నువ్వెళ్ళి పడుకో. అమూల్య వచ్చి పడుకుంది. ఓ 5 నిమిషాల తర్వాత ఆదిత్య వచ్చి పక్కనే పడుకుంటూ, అమూల్య మెల్లగా, అంటే అంతకంటే మెల్లగా పిలవడం అసాధ్యమేమో అన్నంత మెల్లగా పిలిచాడు. లేచి బెడ్ లైట్ వేసి లైట్ ఆర్పేసి బ్లాంకెట్ అమూల్యకు మెడ వరకు కప్పి తను కూడా కప్పుకుని అమూల్యకు నిద్రభంగం అవుతుందేమో అన్నట్లుగా దూరంగా జరిగి పడుకుని కళ్ళు మూసుకున్నాడు. అంతవరకు ఊపిరి బిగబట్టి గాఢ నిద్రలో ఉన్నట్లుగా పడుకుని ఉన్న అమూల్య ఒక్కసారిగా ఊపిరి విడిచింది. పక్క ఫ్లాట్ వారు ఎంత పెద్దగా పెట్టారో కానీ టీవీలో పాట తలుపులు కిటికీలు బిగించి ఉన్నప్పటికీ సన్నగా వినిపిస్తోంది. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏంటో తెలీదే, నట్టేట్లు ముంచేసి పోతారే, వీడు కూడా ఇంతే, మగాళ్ళ బుద్ధి కుక్కతోకలాంటిదంతే. ఆదిత్య నిద్రలేచి బ్రష్ చేసుకుని స్నానం చేసి వచ్చేసరికి అమూల్య వంటింట్లో ఉంది. ఆదిత్య వంటింట్లోకి వెళ్ళగానే కాఫీ కప్పులో పోసి తీసుకోమన్నట్లుగా గ్యాస్ దగ్గరగా పెట్టి స్టవ్ మీద కూర కలియబెట్టసాగింది. ఆదిత్యకు అప్పుడు వచ్చింది అమూల్య తనతో సరిగా మాట్లాడడం లేదన్న సందేహం. అమూల్య పక్కనే నిల్చుని కాఫీ తాగుతూ పిలిచాడు. ఇలా చూడు. కాఫీ కప్పు పక్కన పెట్టి గడ్డం పట్టి తన వైపు తిప్పుకున్నాడు. రాజేశ్వరి వంటింట్లోకి రాబోయిందల్లా మరలా బయటకు వెళ్ళిపోయింది. ఏంటి? అమూల్య ఆదిత్య వైపు సూటిగా చూసింది. ఏదో ఉంది. అమూల్య కళ్ళల్లోకి పరిశోధిస్తున్నట్లుగా చూశాడు. ఏమీ లేదు. నేత్రకు స్కూల్ టైం అవుతోంది, త్వరగా క్యారియర్ రెడీ చేయాలి. సున్నితంగానే ఆదిత్య చెయ్యి వదిలించుకుంది. ఆదిత్య కాఫీ తాగుతూ గంభీరంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. కారులో వెళ్ళేటప్పుడు కూడా మౌనంగా ఉన్న అమూల్యం చూసి ఆలోచనలో పడ్డాడు ఆదిత్య. అమూల్య ఫోన్ రింగ్ కావడంతో అమూల్య హ్యాండ్బ్యాగ్లో నుంచి ఫోన్ తీసింది. దీపు. ఒక్క క్షణం ఆదిత్య వైపు చూసి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. అమ్మో, నెక్స్ట్ సండే అజిత్ మ్యారేజ్. వావ్, ఎక్కడా? అమ్మాయి ఎలా ఉంటుంది? సంతోషపడిపోయింది అమూల్య. అజిత్ దీపు తమ్ముడు. అమూల్యను అక్క అక్క అంటూ చాలా అభిమానంగా ఉండేవాడు. ప్రస్తుతం యుఎస్లో జాబ్ చేస్తున్నాడు. ఇక్కడే బెంగళూరులోనే. అమ్మాయి వాళ్ళది కూడా బెంగళూరే. మీరంతా రావాలి. శనివారం మార్నింగ్ కల్లా వచ్చేయండి. బాగా ఎంజాయ్ చేద్దాం. ఆదిత్య కూడా ఫోన్ చేస్తాను. ఇదిగో ఇక్కడే ఉన్నాడు, చెప్పు, ఉత్సాహంగా అంది. కాసేపు ఆదిత్య పట్ల ఉన్న అనుమానాలన్నీ మర్చిపోయింది. అలాగే దీపు, తప్పకుండా వస్తాం అన్నాడు ఆదిత్య. ఫోన్ పెట్టేశాక అమూల్య అజిత్ గురించి కబుర్లు చెప్తూ సర్వం మర్చిపోయింది. ఆదిత్య కళ్ళల్లోకి కూడా సంతోషం వచ్చి చేరింది. అమ్మయ్య, అమూల్య మామూలు మనిషి అయింది. ఏదో తన పిన్నిగారింటి దగ్గర బాధపడే సందర్భం ఎదురై ఉంటుంది. తనతో చెప్పడం చిన్నతనంగా భావించి ఉంటుంది. అందుకే తను కూడా ఎక్కువ రెట్టించి అడగలేదు. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు అజిత్ కోసం ఏదైనా గిఫ్ట్ చూద్దాం అంది. జీ హుజూర్ మేడం, నవ్వాడు ఆదిత్య. అనుకున్నట్లే ఆఫీస్ నుంచి కాస్త ముందుగా బయలుదేరి వచ్చి అజిత్ కోసం కాస్త ఖరీదైన ఫిట్బిట్ వాచ్ తీసుకున్నారు. అమూల్య మరొక వాచ్ తీసుకుంటుంటే ఎవరికి అడిగాడు ఆదిత్య. హరికి, మంచి పర్సంటేజ్ వస్తే తీసివ్వాలనుకున్నాను చెప్పింది అమూల్య. కారులో వెళ్దామా అడిగాడు ఆదిత్య.
అంత దూరం డ్రైవ్ చేయాలంటే కష్టం కదా అంది. ఏం కాదు, మధ్యలో కాసేపు అరగంట ఆగి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కారు ఉంటే పెళ్లిలో వారికి కూడా ఉపయోగపడుతుంది. తెల్లవారుజామున బయలుదేరితే 11 అక్కడ ఉంటాము. అలాగే. నేత్ర సంబరం అంతా ఇంత కాదు. తల్లి తండ్రితో కలిసి లాంగ్ డ్రైవ్ అనేసరికి తెగ ఉబలాట పడిపోయింది. అక్కడ దీపు బాబుతో ఆడుకోవడం అనే మరింత ఉత్సాహపరిచే అంశం కూడా ఉంది కదా. ప్రయాణం అంతా వసపిట్టలా మాట్లాడుతూనే ఉంది. నేను కూడా డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే బాగుండేది కదా, నీకు కాస్త శ్రమ తగ్గేది. అమూల్య బాధపడింది. దీపు వాళ్ళింటికి చేరుకునేసరికి 12 పెళ్ళింట్లో వాతావరణం సందడి సందడిగా ఉంది. అప్పుడే 4 స్నానాలు అయినట్లున్నాయి. అజిత్ స్నానం చేసి పెళ్ళికొడుకు అలంకరణలో ఉన్నాడు. ఆదిత్య అమూల్యలను చూసి దీపు సంతోషం పట్టనలివి కాలేదు. సంతోషం ఆప్తులతో పంచుకుంటే 2 అనే మాట నిజం అనిపించింది దీపుని చూస్తుంటే. ఆదిత్య శరత్ మాటలలో పడిపోయారు. నేత్ర బాబుతో ఆటలలో పడిపోయింది. అమూల్య దీపు పెళ్లి పనులు, పెళ్లిలో కట్టుకోవలసిన బట్టలు, అలంకరణ గురించి చర్చించుకోవడంలో పడిపోయారు. ఆదివారం సాయంత్రమే పెళ్లి కావడంతో కావలసిన వస్తువులన్నీ చూసుకుంటున్న దీపుకు అమూల్యకు మర్చిపోయినవి ఒకటో అరో కనిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళు పురమాయించడం, ఆదిత్య శరత్ వెళ్ళి తీసుకురావడం. ఆదిత్య శరత్ ఇద్దరూ అలసిపోయి కాసేపు కనిపించకుండా మేడ మీద గదిలోకి వెళ్ళి నిద్రపోయారు. అమ్మో, వీళ్ళిద్దరూ ఏరి, ఇద్దరి ఫోన్లు స్విచ్డ్ ఆఫ్, బయట మీ కారు కూడా లేదు, కొన్ని ఫ్యాన్సీ సామాను మర్చిపోయాము, కానీ ఇవి వీళ్ళు తీసుకురాలేరు, మనం వెళ్ళవలసిందే. దీపు సాయంత్రం 4 అంది. నేను ఆటోలో వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇంట్లో చూసుకో. అమూల్య లిస్టు తీసుకుని బయలుదేరింది. దీపు అమ్మా నాన్న ఇద్దరూ బాగా వృద్ధులవడంతో బాధ్యత అంతా దీపు శరత్ల మీదే పడింది. తీసుకురాగలవా, తెలియని ప్లేస్. ఇందాక ఆదిత్యతో షాపింగ్కి వెళ్ళాను కదా, చూశాను, ఏం పర్లేదు, వెళ్ళి వచ్చేస్తాను. అమూల్య షాపులో అవసరమైనవి తీసుకుని వెనక్కి తిరిగేసరికి బయటకు వస్తుండగా ఆదిత్య బయట పార్కు దగ్గర కారు ఎక్కుతూ కనిపించాడు. ఆదిత్య పిలవబోయి ఆగిపోయింది. తన కోసం వచ్చి ఉంటే ఫోన్ చేసేవాడు కదా, కాదు ఏదో పని మీద వచ్చి వెళ్తున్నాడు. చకచకా కనిపించిన ఆటో ఎక్కేసింది. భయ్యా ప్లీజ్, అదిగో ఆ కనిపిస్తున్న వైట్ కారు వెనుక వెళ్తావా, హిందీలో అడిగింది. బెంగళూరులో తిరగాలంటే కన్నడమైనా వచ్చి ఉండాలి, లేదా హిందీ అయినా వచ్చి ఉండాలి. ఆటో వాళ్ళు చదువుకున్న వారైతే సరే, కానీ చదువుకోని వారైతే ఇంగ్లీషు అర్థం చేసుకోవడం కష్టం. ఆటో సెకండ్లలో కదిలించాడు ఆటో డ్రైవర్. ఆదిత్య కారు అలవాటైన దారిలా తడబడకుండా వెళ్తోంది. ఆటో అతను ఇలాంటి చేజింగ్లు అలవాటైన వాడిలా కారు కనుమరుగు కాకుండా తను వెంబడిస్తున్నట్లు తెలియకుండా కాస్త దూరంలో వెళ్ళసాగాడు. ఆటోలో కూర్చున్న అమూల్య హ్యాండ్ బ్యాగ్లో స్కార్ఫ్ తీసి ముఖానికి చుట్టుకుంది. ఆదిత్య కారు సిటీకి దూరంగా దిగువ మధ్యతరగతి వారు నివసించే ప్రదేశానికి వచ్చింది. ఎక్కడ చూసినా రేకుల షెడ్లు, 2 స్లాబుతో కూడిన ఇల్లు కనిపించాయి. ఆదిత్య ఓ చిన్న ఇంటి ముందు ఓ పక్కగా ఆపాడు. కారు దిగి ఓ పెద్ద కవర్లో బహుశా కిరాణా సరుకులేమో తీసుకుని లోపలికి వెళ్ళాడు. అమూల్య ఆటో కనిపించకుండా ఎదురుగా మరో వీధి మలుపులో పెట్టమని ఆటో అతనికి చెప్పి ఆటోలోనే కూర్చుని ఆదిత్య ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూడసాగింది. సరిగ్గా ఓ 1 తర్వాత ఆదిత్య బయటకు వచ్చి కారెక్కి వెళ్ళిపోయాడు. అమూల్య ఆటో అతనిని ఓ 10 వెయిట్ చేయమని చెప్పి ఆదిత్య వెళ్ళిన ఇంటి దగ్గరకు వెళ్ళింది. కాస్త తటపటాయిస్తూనే తలుపు తట్టింది. ఏంటే ఇంతసేపు, చీకటి పడుతున్నా రాకపోయేసరికి ఇక్కడ మీ వారు తను కంగారు పడిపోయి మమ్మల్ని కంగారు పెడుతుంటే. అలవాటు లేని ఏరియా కదా, నాకు భయమేసింది సుమా. వాకిట్లోనే ఎదురైంది దీపు. వెనుకే ఆదుర్దా నిండిన చూపులతో ఆదిత్య. షాపు నుంచి అలా సరదాగా నడిచి వచ్చాను. దారిలో ఓ పార్కు కనిపించింది. పిల్లలు క్రికెట్ ఆడుతుంటే చూస్తూ కాసేపు అక్కడ కూర్చున్నాను. ఆదిత్య దగ్గరగా వెళ్ళి నవ్వుతూ చెప్పింది. గొప్ప పనే చేశావు. ఆదిత్య ముఖంలో ఆందోళన తగ్గనే లేదు. ఆదివారం రాత్రికి పెళ్ళైపోయిన తర్వాత బయలుదేరి ఇంటికి వచ్చేశారు. అమూల్య ఆఫీస్కు రాలేనని చెప్పడంతో ఆదిత్య ఆఫీస్కు వెళ్ళిపోయాడు. రాజేశ్వరి 2 వస్తానని నేత్రం తీసుకుని సౌమ్య దగ్గరకు వెళ్ళింది. నేత్ర కూడా పాపను కలవరిస్తూ ఉండడంతో అమూల్య కూడా ఊరుకుంది.
ప్రశాంత్ ప్రాజెక్టు వర్క్ కోసం పూణే వెళ్ళాడో. అమూల్య సాయంత్రంగా ఆదిత్యకు ఫోన్ చేసింది. ఎప్పుడొస్తున్నావు? వర్క్ హెవీగా ఉందా? అయిపో, వచ్చింది. 8 అవుతుందేమో వచ్చేసరికి. ఇంట్లో ఎవ్వరూ లేరేమో కదా, ఆ విషయం మర్చిపోయాను, వస్తున్నాను. ఆదిత్య ఇంటికి వచ్చేసరికి గుమ్మం ముందు లైటు కూడా వేయలేదు. లైటు వేసి బెల్ కొట్టాడు. బెల్ సరిగా రింగ్ అయిందో లేదో తలుపు లాక్ తీసిన శబ్దం, కానీ తలుపు తీయలేదు. ఇంట్లో గాఢాంధకారమైన చీకటి. అరే, ఏంటిది లైటు వేయకుండా చీకట్లో ఏం చేస్తున్నావు? ఆశ్చర్యంగా అంటూ లైటు వేశాడు. ఒక్క క్షణం లైటు వెలుతుర్లో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. హాలు గోడకు రంగురంగుల కాగితాల పువ్వులతో చిన్న డెకరేషన్, హ్యాపీ బర్త్డే టు యూ మై సోల్. గులాబీ పూలు, మల్లెపూలు రెక్కలతో అతికించిన అక్షరాలు. హ్యాపీ బర్త్డే టు యూ అంటూ ఆదిత్యను అల్లుకుపోయింది అమూల్య. థ్యాంక్ యూ డియర్, ఆదిత్య స్వరం బొంగురుగా పలికింది. నేను ఇంటికి పెద్దవాడిని అవడంతో చెల్లి తమ్ముడి పుట్టినరోజులు ఎప్పుడూ సర్ప్రైజింగ్గా నేను ప్లాన్ చేయడమే. వాళ్ళిద్దరికీ నా బర్త్డే ప్లాన్ చేసి చేయాలని ఆలోచించే వయసు వచ్చేసరికి నేను దూరంగా వెళ్ళాను. నాన్న చనిపోయిన తర్వాత నా పుట్టినరోజు గురించిన ఆలోచనే లేకుండా పోయింది. అమూల్యను గాఢంగా, మరింత గాఢంగా గుండెలకు హత్తుకుంటూ మందరమైన స్వరంతో తనలో తనే చెప్పుకుంటున్నట్లుగా అన్నాడు. వెళ్ళి స్నానం చేసిరా, డిన్నర్ చేద్దువుగాని. ఆదిత్య ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని ఆప్యాయంగా నుదుటి మీద పెదవులతో మృదువుగా స్పృశిస్తూ చెప్పింది. వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. వావ్, గుత్తి వంకాయ్, గోంగూర పచ్చడి, పులిహోర, వాంగీబాద్. టేబుల్ మీద, డిషెస్ మీద మూతలు ఎత్తి చూస్తూ ఆనందపడిపోయాడు. అమూల్య ప్లేట్లో పెట్టుకుని వచ్చి కలిపి నోట్లో పెడుతుంటే అమూల్య కళ్ళల్లోకి చూస్తూ మైమర్చిపోయాడు. టైం ఎంతైంది? అమూల్య వాచ్ వైపు చూస్తుంటే ఎందుకు అడిగాడు. 10 12 కేక్ కట్ చేసి పడుకుందాం. ఏమవసరం లేదు, అలారం పెట్టుకొని లేద్దాం, లేదా అప్పటి వరకు మేల్కొని ఉంటే. నవ్వాడు. అమూల్య చెయ్యి ఎత్తింది. ఆదిత్య గబుక్కున చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ, పుట్టినరోజు నాడు ఓన్లీ ప్రాయశ్చిత్తాలే, నో మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నాడు. నేత్ర, ఆంటీ లేరని ఫీల్ అవుతున్నావా? నువ్వు ఉంటే అందరూ ఉన్నట్లే, నువ్వు లేకపోతే ఎందరు ఉన్నా ఎవ్వరూ లేనట్లే. ఆదిత్య గుండెలకు హత్తుకుపోయింది. అమూల్య, ఏమైంది? గుండెలకు తాకిన అమూల్య కంటతడి ఆదిత్యను భయానికి గురిచేసింది. ఏం లేదు, నా జీవితంలో అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, నా వాళ్ళంటూ ప్రేమించే మనుషులు ఎవరూ లేరనుకున్నాను. అన్నీ నువ్వై వచ్చావు. తర్వాత ఇంకా 2 వస్తారు అన్నాడు ఆదిత్య. ఇద్దరెవరు? ఆదిత్యకు దూరంగా జరుగుతూ ఆశ్చర్యంగా అడిగింది. తెలియదా? అయితే నీకు ప్రాక్టికల్గా చెప్పాల్సిందే, థియరీలు అస్సలు పనిచేయడం లేదు అంటూనే అమూల్యను భుజాల క్రిందుగా ఓచెయ్యి, మోకాళ్ళ క్రింద ఓచెయ్యి వేసి పైకి లేపాడు. ఓహ్, భయపడిపోయి ఆదిత్య మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది. అమూల్య 12 చిన్న పిల్లవాడిలా ఆదిత్య చెయ్యి పట్టుకుని కేకు కట్ చేయించింది. పెద్ద కేకు ముక్క ఆదిత్య నోట్లో కూరిన అమూల్య 2 తన 2 బలంగా పట్టుకుని బలవంతంగా నోట్లో ఉన్న కేకును అమూల్య ముఖమంతా, నోట్లో ఏదో బ్రష్ తీసుకొని పెయింట్ చేస్తున్నవాడిలా ముఖమంతా కేకుమయం చేశాడు. అమూల్య అద్దంలో చూసుకుంటూ బొంగమూతి పెడితే, సారీ, కావాలంటే ఆ కేక్ అంతా నేనే తినేస్తాను. బుద్ధిమంతుడిలా దగ్గరకు రాబోతుంటే ఎక్కడ కందిపోతాడో అన్నట్లుగా 2 సున్నితంగా తగిలించి ముఖం కడుక్కొని రావడానికి వెళ్ళింది. ఫిట్బిట్ వాచ్ చేతికి పెడుతూ, ఇందులో నీ హార్ట్ బీట్ ఎక్కువ చూపిస్తే నా హార్ట్ బీటలు వారుతుందని గుర్తుంచుకో, నీ ఫ్యాట్ ఎక్కువ చూపిస్తే నాకు హార్ట్ అటాక్ వస్తుందని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకో, నీ ఎక్స్ట్రా క్యాలరీలు కరిగించకపోతే నాకు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుందని తెలుసుకో. ఆర్తిగా చూసింది ఆదిత్య ముఖంలోకి. అవన్నీ చూసేందుకు నువ్వు నా పక్కనే ఉన్నావుగా, నాకెందుకు ఈ వాచ్? అమూల్య పట్ల ఉన్న ప్రేమంతా స్వరంలో పలకడం వల్లేమో ఆదిత్య స్వరం మార్ధవంగా పలికింది. ఎవరి ఆరోగ్యం వారు జాగ్రత్తగా చూసుకోవాలి, మాటలలో ఎప్పుడు నిద్రపోయారో వారికే తెలియలేదు. బెడ్రూంలో కిటికీ అద్దంలో నుంచి పడుతున్న ఎండ సూటిగా ముఖం మీద పడడంతో ఆదిత్యకు మెలకు వచ్చింది. చాలా టైం అయినట్లుంది. గోడగడియారం వైపు చూశాడు. 8 అమూల్య,
మత్తు వదలని స్వరంతోనే పిలిచాడో. సమాధానం లేకపోవడంతో బ్రష్ చేసుకుని స్నానం చేసి ఒకటేసారి తయారై హాల్లోకి వచ్చాడో. ఇంట్లో మనిషి చప్పుడే లేదో, హాల్లో నిన్నటి గుర్తుల్లేవు. శుభ్రంగా ఎక్కడివి అక్కడ సర్ది పెట్టి ఉన్నాయి. అమూల్య వంటింట్లో చూశాడో. ఎక్కడికి వెళ్ళింది? మెయిన్ డోర్ తీసి చూశాడో. వాకిట్లో పాల ప్యాకెట్లు కనిపించాయి. ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? కూరగాయలకు వెళ్ళిందా? వచ్చి సోఫాలో కూర్చొని ఫోన్ చేశాడో. స్విచ్ ఆఫ్ వచ్చింది. పని మనిషి వచ్చి అంట్లు తోమి ఇల్లు తుడిచింది. ఆదిత్య సోఫాలో పడుకునే ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత మరలా ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్. 11 గంటలు కావస్తుండగా గబగబా గదిలోకి వెళ్ళి అమూల్య కబ్బోర్డు ఓపెన్ చేసి చూశాడు. అమూల్య బట్టల అర ఖాళీగా కనిపించింది. ఆదిత్య మనసులాగే ఒక్కసారిగా గుండె బద్దలైన అనుభూతి. ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? పై అరలో ఉన్న అమూల్య సర్టిఫికేట్స్ ఫైల్ కూడా లేదు. ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? కొన్నాళ్ళుగా అమూల్య ముభావానికి అర్థం తెలిసింది, కానీ తెలియనిది ఒక్కటే. ఎందుకు వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? తనను ఇలా వదిలేస్తే తనేం కావాలనుకుంది? తెలియని నీరసం మనసును మనిషిని కమ్మేస్తుంటే అమూల్య బాబాయ్కి ఫోన్ చేశాడు. బాబు ఎలా ఉన్నారు? ఆ రోజు నుంచి చేయమని మీ అత్తయ్య పోరు పెడుతూనే ఉంది. అమ్మాయి ఆరోగ్యం ఎలా ఉంది? లిఖిత పెళ్లి కార్డు సెలెక్ట్ చేయమని హరి పంపించాడట. అక్క ఏమీ చెప్పలేదు ఇంకా అంటూ ఎదురు చూస్తున్నాడు. ఉంటానండి భారంగా అని పెట్టేశాడు. ఆ ఒక్క మాట చెప్పేందుకే ఎంతో కష్టం అనిపించింది. ఫోన్లో మెసేజ్ల పర్వమే ఉంది. చకచక మెసేజ్లన్నీ చూశాడు. అమూల్య నుంచి ఒక్క మెసేజ్ కూడా లేదు. ఫోన్ చిరాగ్గా సోఫాలో విసిరికొట్టాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించాడు. దీపు. వెంటనే దీపుకు ఫోన్ చేశాడు. ఆదిత్య నేనే చేయాలనుకున్నాను. అమూల్య ఫోన్ కలవడం లేదు. ఒకసారి తనకిస్తావా? హలో హలో. ఆదిత్య ఫోన్ పక్కన పడేశాడు. ఏం జరిగింది? అమూల్యకి ఏమైనా తెలిసిందా? తెలియడం అంటే ఎలా ఉన్నది ఉన్నట్లుగానైనా లేక? ఆఫీస్ నుంచి కాల్స్ వస్తుంటే సూరజ్కి ఫోన్ చేసి అటెండ్ కాలేనని చెప్పి అన్నీ చూసుకోమని ఫోన్ పెట్టేశాడు. సాయంత్రం 4 అయింది. ఆదిత్య సోఫాలో ఎలా పడుకున్నవాడు అలాగే ఉన్నాడు. తెరిచినా మూసినా అమూల్యనే చూస్తున్న కళ్ళు అలసిపోయాయి. పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం వల్లేమో నీరసంగా ఉంది. తలుపు తీసిన శబ్దం కాగానే గబుక్కున కళ్ళు అటు మరలించాడు. మమ్మీ మమ్మీ. నేత్ర లోపలికి వచ్చి వంటిల్లు పడకగదులు చకచకా వెతుకుతూ తిరిగేసింది. అబ్బబ్బా, అది నీ కూతురు మమ్మీ కావాలి అంటూ గోలా. ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇక కుదరదని వచ్చేశాను. ఇంట్లో మీరెక్కడికి వెళ్ళినా వచ్చే వరకు కుదురుగా ఉండేది కదా నా దగ్గర. అక్కడ ఏంటో మమ్మీ మమ్మీ అంటూ ఒకటే గోలా. నువ్వేంటి అలా ఉన్నావు? ఆఫీస్కి వెళ్ళలేదా? అమూల్య ఏది ఆఫీస్కి వెళ్ళిందా? మాట్లాడుతూనే బ్యాగ్ తీసుకుని రాజేశ్వరి ఇంట్లోకి వచ్చింది. నీకు ఫోన్ చేద్దాం అనుకుని కూడా ఆఫీస్లో ఉంటావేమో అని ఆటోలో వచ్చాము. ఇదేంటి, పాల ప్యాకెట్లు ఇక్కడే పడేశారు, ఫ్రిడ్జ్లో పెట్టలేదా? కాఫీ కూడా పెట్టుకున్నట్లు లేదు. అసలు ఏమీ చేసుకున్నట్లు లేదే. రాజేశ్వరి వంటింట్లోకి వెళ్ళి విస్తుపోయింది. మమ్మీ ఏది? ఇల్లంతా తిరిగి చూసిన నేత్ర ఏడుపు ముఖంతో వచ్చి ఆదిత్య దగ్గర నిల్చుంది. మమ్మీ ఊరికి వెళ్ళింది, వచ్చేస్తుంది. సోఫాల నుండి బలవంతంగా లేచి నేత్రను దగ్గరకు తీసుకున్నాడు. ఏ ఊరు? రాజేశ్వరి వంటింట్లో నుంచి వచ్చి ఆదిత్య ఎదుట నిలబడింది. ఆదిత్య మౌనంగా ఉండిపోయాడు. రాజేశ్వరికి సందేహం వచ్చింది. ఏ ఊరు వెళ్ళింది అంటే చెప్పవేం? ఆదిత్యను నిలదీస్తున్నట్లుగా అడిగింది. చెప్తే కదమ్మా నాకు తెలిసేది, కోపంగా అన్నాడు ఆదిత్య. కానీ ఆ కోపంలో కోపం కంటే బాధే ఎక్కువగా కనిపించింది. నేత్ర ఎదురుగా నిల్చుని తండ్రి ముఖంలోకి విచిత్రంగా చూసింది. ఆదిత్యను ఎప్పుడూ అంత కోపంగా చూసి ఉండకపోవడంతో గబగబా రాజేశ్వరి దగ్గరకు పరుగు తీసింది. ఏమైంది ఆది? తల్లి ఆదిత్య వైపు పరిశీలనగా చూసింది. ఎక్కడికెళ్ళిందో తెలియదమ్మా, నిద్ర లేచేసరికి లేదు. ఆదిత్య బాధలో బేలతనం కూడా తొంగిచూసింది. ఇద్దరూ ఏమైనా ఘర్షణ పడ్డారా? రాజేశ్వరి సందేహంగా అడిగింది. లేదు. సోఫాలో కూర్చుని తల చేతులు దించుకుని కాదన్నట్లుగా అడ్డంగా ఊపాడు. లెటర్ ఏమైనా రాసిపెట్టి వెళ్ళిందేమో చూశావా? ఆదిత్య అప్పుడే గుర్తుకు వచ్చినట్టుగా గబుక్కున లేచి పరుగులాంటి నడకతో పడక గదిలోకి వెళ్ళాడు. బెడ్ మీద దిండును పక్కకు తీశాడు.
ఏదో కవరో, కవర్ తీసి చూశాడో, లోపల ఉత్తరం తీసి చూసి తెల్లబోయాడో. అందులో అమూల్య సంతకం ఉన్న వైట్ పేపర్ అంతే, ఇంకేమీ లేదో. అంటే తనతో చెప్పవలసింది ఏమీ లేదనేగా. ఆగ్రహం, వేదన అణచుకోవడానికి కష్టపడ్డాడో. వస్తుందిలే నాన్న, జాబ్ కోసమైనా రావాలి కదా. రాదు, తల అడ్డంగా తిప్పుతూ అన్నాడో. కోపం ఎంతసేపు ఉంటుంది అది? మొన్న సౌమ్య అంత కోపంతో వచ్చిందా? ఇప్పుడు వెళ్ళి చూడు ఎలా ఉందో, రాజేశ్వరి ధైర్యం చెప్తున్నట్లుగా అంది. సరే, నేత్ర కోసమైనా రావాలి కదా. నేను 2 రోజులు తీసుకువెళ్తానంటేనే దిగులు పడుతుందేమో ఆంటీ అంది. నేత్ర కోసమైనా వచ్చేస్తుంది ఖచ్చితంగా చెప్పింది. ఇంతకు అసలు ఏమైంది అంటే దానికి సమాధానం చెప్పవు. ఏమైంది అది అను నయంగా అడిగింది. ఆదిత్య ఏమీ మాట్లాడలేదు. సరే, ముందు వంట చేస్తాను, పొద్దుటి నుండి ఏమీ తిన్నట్లు లేదు. లోపలికి వెళ్తుంటే నేత్ర కూడా రాజేశ్వరి కొంగు పట్టుకుని వెళ్ళింది. కాసేపటి తర్వాత ఆదిత్య బయటకు వెళ్లడం చూసి, ఆది భోజనం చేయకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? రాజేశ్వరి అరిచింది. ఆదిత్య వినిపించుకున్నట్లు లేదు. ఆది, విషయం చెప్పి తాగు. అసలు ఏమైంది? రాజేష్, ఆదిత్య ఓ పబ్లో కలిసి కూర్చుని తాగుతున్నారు. ఆదిత్య భారంగానే గ్లాసు పక్కన పెట్టి చెప్పసాగాడు. ఓ 20 రోజుల క్రితం ఆదిత్య ఆఫీస్లో ఉండగా ఓ ISD కాల్ వచ్చింది. ఈ సమయంలో వాళ్లకు అర్ధరాత్రి. ఆశ్చర్యంగా అనుకున్నాడు అన్నోన్ నెంబర్ నుండి. ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ లిఫ్ట్ చేశాడు. ఆదిత్య గారేనా? ఓ స్త్రీ కంఠం ఆతృతగా ప్రశ్నించింది. అవును, మీరు? సందిగ్ధంగా అడిగాడు. నేను చంద్రలేఖనండి, ఇందులేఖ సిస్టర్ను. నాకు మీరు బాగా తెలుసు. చెప్పండి, ఎందుకు చేశారు? గంభీరంగా అడిగాడు ఆదిత్య. మీ నుండి ఒక సహాయం కావాలి. మీరు తప్పితే ఎవరూ చేయలేరు. అలాగే చెప్పండి. తాపీగా అన్నప్పటికీ చంద్రలేఖ అసలు విషయం చెప్పాక అంత తాపీగా ఉండలేకపోయాడు. ఏం చేయాలి? అమూల్యకు చెప్పాలా వద్దా? పిల్లలు కావాలంటే శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం అంతకంటే ముఖ్యం. పిల్లలు కావాలన్న ఆలోచన అతిగా ఉండడం కూడా మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. ఆమెను ఎప్పుడూ సంతోషంగా ఉంచండి. అమూల్య గురించి డాక్టర్ ఇచ్చిన సలహాలు గుర్తుకు వచ్చాయి. కాకపోయినా ఈ విషయం ఖచ్చితంగా అమూల్యను బాధకు గురి చేస్తుంది. అసలే ఎదుటివారి చిన్న కష్టానికి కూడా కదిలిపోయే స్వభావం. అమూల్యకు తెలియకుండా ఈ సమస్యను పరిష్కరించాలి. ఆదిత్య, ఏంటి లంచ్కు రాకుండా? అమూల్య తలుపు తోసుకుని వస్తూ ప్రశ్నించింది. ఆలోచనలో మునిగిపోయి ఉన్న ఆదిత్య అంతెత్తున ఎగిరిపడ్డాడు. ఏమైంది ఆదిత్య? నివ్వెరపోయింది అమూల్య. ఏం లేదు, నాకు ఆకలి కావడం లేదు, నువ్వు వెళ్ళి భోంచేయి. నువ్వు తినకుండానా? నా వల్ల కాదు, కొద్దిగా తిను నా కోసం. ఏమైంది, ఎలా ఉన్నావు? గబగబా దగ్గరకు వచ్చి నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. చల్లగానే ఉంది. తలనొప్పిగా ఉందా? ఆందోళనగా అడిగింది. పద, లంచ్ చేద్దాం. చిన్నగా నవ్వి ముందుకు కదిలాడు. అమూల్యకు ఆఫీస్ పని మీద చెన్నై వెళ్లాలని చెప్పి బెంగళూరు వెళ్లిన ఆదిత్యను ఇందులేక ఉన్న స్థితి మనసును కదిలించి వేసింది. నేరుగా హాస్పిటల్కు వెళ్ళి ICU బయట ఉన్న ఇందులేక తండ్రి రఘురామ్ను కలిశాడు. ఏం చెప్పమంటారు? ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. హర్షవర్ధన్ మంచివాడే, కానీ ఎప్పుడూ సంపాదన తపన. ఉన్న ఉద్యోగం వదిలిపెట్టి విదేశాలకు వెళ్లేవారి కోసం కన్సల్టెన్సీ కంపెనీ పెట్టాలన్నాడు. నా ఆస్తులు కూడా బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తెచ్చి ఇచ్చాను, షేర్లు కొంటున్నానన్నాడు. ఏమైందో తెలియదు, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఎప్పుడూ ఏ విషయం బయటకు రానివ్వలేదు. సరే, అప్పుడు కూడా మాకు విషయం చెప్పలేదు. మాకు చెప్పినా మేము ధైర్యం తప్పితే మరేం ఇవ్వలేము. అప్పటికే ఇందుకు తెలియకుండా అల్లుడు అడిగిన స్థలాల పత్రాలన్నీ ఇచ్చేశాము. అప్పుల వాళ్ళు ఒత్తిడి చేయడంతో ఆ 3 ఏళ్ల పిల్లవాడికి కూడా విషం తాగించి ఇద్దరూ విషం తాగారు. హర్షవర్ధన్ బాబు అక్కడికక్కడే చనిపోయారు. భర్తను బిడ్డను పోగొట్టుకుని ఏమి అనుభవించమనో ఇందును మాత్రం దేవుడు బతికించాడు. కోమాలో నుండి 2 సార్లు స్పృహలోకి వచ్చింది. మొదటిసారి భర్త బిడ్డను పోగొట్టుకున్న విషయం తెలిసి షాక్తో మరలా కోమాలోకి వెళ్ళింది. 2వసారి స్పృహలోకి వచ్చినప్పుడు అక్కను అక్క పిల్లలను చూడాలంది. ఫోన్లో చూపించి మాట్లాడించాము. అప్పుడే మిమ్మల్ని పాపను చూడాలని అడిగింది. మాకు ఏం చేయాలో పాలుపోలేదు.
డాక్టర్లు ఇప్పటికీ మా హిందూ ప్రాణాల గురించి హామీ ఇవ్వలేదు. ఒకవేళ చనిపోతే దాని చివరి కోరిక తీర్చలేకపోయామే అన్న బాధ మమ్మల్ని ఈ శేష జీవితం అంతా వెంటాడుతుంది. అందుకే అంత పెద్ద మనిషి నిస్సహాయంగా కృంగిపోతూ కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే ఆదిత్య గుండె నీరైపోయింది. పాపం తీసుకురాలేదా? రఘురాం కళ్ళు తుడుచుకుంటూ అడిగాడు. హడావిడిగా వచ్చాను, ఈసారి తీసుకువస్తాను. ఆ రోజు సాయంత్రం ఇందులేఖ మరలా స్పృహలోకి వచ్చింది. ఆదిత్యం చూసి దుఃఖం భరించలేకపోయింది. మిమ్మల్ని, పాపను నిర్దాక్షిణ్యంగా వదిలేశాను ఆదిత్య, అందుకే దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు. ఆయన అన్నీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతుకుదామని ప్రాధేయపడ్డారు. నేనే పాపిష్టిదాన్ని. ఈ బాధలు అవమానాలు భరించడం నా వల్ల కాదని చనిపోవాలని పట్టుబట్టాను. చూశారా, ఎలాగైనా బ్రతకాలని అనుకున్న ఆయన ఏ పాపం ఎరుగని పసివాడు చనిపోయారు. నేనేమో ఇలా ఆయాసంతో నోట మాట రాని ఇందుని చూసి తట్టుకోవడం కష్టమైంది ఆదిత్యకు. పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని సెలైన్ కట్టి ఉన్న చేతిని పట్టుకున్నాడు. అటు చూడు, బయట అద్దాల్లో నుంచి చూస్తున్న రఘురామును సరితను చూపించాడు. ఈ వయసులో ఆ తల్లిదండ్రికి ఏమివ్వాలనుకుంటున్నావు నువ్వు? జీవితాంతం నిన్ను తలుచుకుని కుళ్ళిపోతూ ఉండమంటావా? నిన్ను దేవుడు బ్రతికించాడు అంటే నీ బ్రతుకుకు ఓ అర్థం ఉందనేమో, నువ్వు సాధించాల్సింది ఉందేమో. నా బాబు బావురు మంది, 3 ఏళ్ల బాబు కోసం నువ్వు తల్లడిల్లిపోతున్నావు. ఆ బాధను ఎవ్వరం తీర్చలేము, కానీ 25 ఏళ్లు పెంచుకున్న కూతురి కోసం వాళ్ళు పడే బాధను తగ్గించడం నీ చేతిలో పని. నీ ముందున్న కర్తవ్యం కూడా ఓదార్చాడు. 1 వారం తర్వాత డిశ్చార్జ్ అయిన ఇందులేఖను, రఘురాం, సరితలను సిటీకి దూరంగా ఉన్న రఘురాం ఎప్పుడో కొని ఉంచిన ఆ చిన్న ఇంట్లో కావలసిన వసతులన్నీ ఏర్పరిచి అక్కడ ఉంచాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బంధువులు కూడా దూరమయ్యారు. ఆచూకీ తెలిస్తే అప్పుల వాళ్ల బెడదతో పాటు ఇందూ అత్తగారి మామగారి బాధ కూడా ఉంటుందని రహస్యంగానే ఉంచాడు. ఇందూ పాపను ఒక్కసారి చూస్తాను అని ప్రాధేయపడడంతో నేత్రకు తెలియకుండా చూడాలని మాట తీసుకొని హోటల్లో రూమ్ తీసుకుని పాపను నిద్రపోయిన తర్వాత చూడమని చెప్పడంతో రఘురాం ఇందుని తీసుకుని వచ్చాడు. పాపా, ఆదమర్చి నిద్రపోతున్న నేత్ర బుగ్గలను తాకబోతున్న ఇందును గబుక్కున పట్టుకున్నాడు ఆదిత్య. నేను తాకకూడదా ఆదిత్య? పాప నా కూతురు, నేను పాపకు అమ్మను. ఇందు బేలగా చూసింది ఆదిత్య వంక. ఒప్పుకుంటాను, నువ్వు పాప అమ్మవే, ప్లీజ్. కానీ పాప లేస్తుంది, బయటకు పదా. బలవంతంగా బయటకు నడిపించి రఘురామ్కు అప్పగించాడు. ఇది జరిగింది. చంద్రలేఖ మరో 2 నెలల్లో ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేస్తారట. ఈ 2 నెలలు వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అనుకున్నాను. ఇవన్నీ అమూల్యకు తెలిస్తే చాలా డిస్టర్బ్ అవుతుంది అనుకున్నాను, కానీ అమూల్యకు తెలిసిపోయింది, వెళ్ళిపోయింది. చివరి మాటలు పలికేందుకే బాధపడుతున్న ఆదిత్యను చూస్తే అది భరించడానికి ఎంత బాధపడుతున్నాడో అనిపించింది రాజేష్కు. దీపు దగ్గరికి వెళ్ళిందేమో, కనుక్కోలేకపోయావా? ఫోన్ చేశాను, రేపు వెళ్ళి అంతా దీపుకు చెప్తాను. కానీ నాకు నన్ను వదిలి వెళ్ళడం కంటే నేత్రను వదిలి వెళ్ళడం బాధగా ఉంది రాజా. ఆదిత్య కళ్ళు తనకే తెలియకుండా చెమర్చాయి. అది ఏమైనా నువ్వు ధైర్యంగా ఉండడమే కావాల్సింది. అమూల్య నువ్వంటే కోపంతో వెళ్ళి ఉంటుందా? ఏమీ అర్థం కావడం లేదు. అసలు తనకేం తెలిసింది? ఎంతవరకు తెలిసింది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం తెలిస్తే తను వస్తుందో రాదో చెప్పగలను. అంటే తనకు హిందూ పరిస్థితి మొత్తం తెలిసి వెళ్ళిపోయి ఉంటే ఇక రాదు. మనం ఎక్కడుందో ప్రయత్నించి తెలుసుకుంటే తప్ప. అలా కాకుండా హిందూ పరిస్థితి అమూల్యకు తెలియక నేను మరలా సంబంధ బాంధవ్యాలు తనతో కొనసాగించేందుకు వెళ్తున్నాను అనుకుంటే మాత్రం నన్ను వదిలిపెట్టి ఎక్కువ కాలం ఉండలేదు. వచ్చేస్తుంది. అంటే నన్ను అపార్థం చేసుకుని కోపంతో వెళ్ళి ఉంటే అలా ఎంతకాలమో ఉండలేదు. ఎప్పటికైనా ప్రేమ కోపాన్ని జయిస్తుంది. ఎలా తెలుస్తుంది ఆ విషయం? ముందు అమూల్య వాళ్ళింటికి వెళ్ళి వస్తాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాతే నాకు తనలో మార్పు ఎక్కువగా కనిపించింది ఆదిత్య అన్నాడు. అది అలా తను ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రయత్నించు. అంతేకాని డీలా పడిపోయి పబ్బులో పడిపోకు దేవదాసులా, సరేనా? రాజేష్ ఆదిత్య భుజం తట్టాడు. సరే, కానీ నాకు విచిత్రంగా నన్ను వదిలేసి వెళ్ళినందుకు కోపం కంటే అమూల్య ఎలా ఉందో అనే బాధే ఎక్కువగా ఉంది. కానీ ఓ ధైర్యం,
సర్టిఫికెట్స్ తీసుకువెళ్ళింది అంటేనే తను ధైర్యంగా ఎక్కడో ఒక చోట జాబ్ వెతుకుని తన బ్రతుకు తను బ్రతకాలి అనుకుంటున్నదన్నమాట. కానీ ఎవరి సహాయం అయినా తీసుకుంటే బాధలేదో, ఒక్కటే ఎన్ని కష్టాలు పడుతుందో, దీపు దగ్గరకు వెళ్ళవచ్చు కదా, ఆదిత్య తనలో తను మాట్లాడుకుంటున్నట్లుగా అన్నాడో. ఆదిత్య మాటలు వింటూ స్నేహితుడికి ధైర్యం చెప్తున్నాడే కానీ రాజేష్కు కూడా ఈ పరిస్థితి మింగుడు పడడం లేదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.